NSTV News, నేను సుమా ముందుగా బుల్చిందో హెడ్లైన్స్. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, వీరి నుండి 1100 గ్రాముల పరిమాణం గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చేబ్రోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంబి సుబ్బారావు పేర్కొన్నారు. వివరాలను గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో సోమవారం మీడియాకు వెల్లడించారు. నిందితులు దొర రాకేష్, సలగల సంగీత్ సాగర్, విశాఖ, అరకు నుండి గంజాయిని కొనుగోలు చేసి చేబ్రోలు గ్రామం శివపార్వతి స్పిన్నింగ్ మిల్లు సమీపంలో నిల్వ చేసి అమ్మకాలు జరుపుతున్నారని తెలిపారు. రాబడిన సమాచారం మేరకు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆసిఫ్ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని ప్రకటించారు. అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై సత్యనారాయణ, కానిస్టేబుల్ గణేష్, అప్పలనాయుడు ధర్మరాజు పాల్గొన్నారు. కనీసం తీసుకుని వచ్చి మన శివపార్వతి స్పిన్నింగ్ మిల్ దగ్గర అమ్ముతా ఉంటే వాళ్ళ పని మన ఎస్ఐ గారు, కోటేశ్వరరావు ఎస్ఐ గారు, గణేష్, మా పీసీలు ఇస్తారు. ఫస్ట్ మా క్యాచ్ చేసాం వాళ్ళ దగ్గర బ్యాగ్లో సుమారు 1100 గ్రాములు కన్నాబీస్ అంటే గంజాయి, దానితో మొగ్గలు మరి ఆకులు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసాం, ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంతేకాక ఇటువంటి గంజాయికి అలవాటు స్టూడెంట్స్ కూడా అలవాటు చేస్తున్నారు. అటు అది కూడా నిర్మూలించడానికి మేము కఠిన చర్యలు ఎస్వి గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నారాకూడు చేబ్రోల్ మండలంలో ఈ గంజాయి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాము. అమ్మినా కొన్నా తర్వాత తాగినా కానీ స్టూడెంట్స్కి అలవాటు చేసిన ఇటువంటి నేరాలు పాల్పడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి గురించి స్టూడెంట్కి అలవాటు చేసేటువంటి సిల్లర్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని కూడా క్యాచ్ చేసి అటువంటిది స్టూడెంట్కి అలవాటు లేకుండా మంచిగా చూసడానికి మేము ప్రయత్నం చేస్తాం. అటువంటి స్టూడెంట్కి అమ్మినట్టు తెలిసినా కొన్నా ఏదైనా చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం. స్నేహితుడు అతను కూడా డిగ్రీ చదువుతున్నాడు. ఈ రకంగా ఇద్దరికి పరిచయం ఉంది. గతంలో హైదరాబాద్ నుంచి ఎంట్రీ వచ్చాడు. ఇక్కడ నుంచి ఇద్దరు గంజాయి గురించి వాకప్ చేసి అరకెళ్ళి అరకు నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతా ఉన్నాడు.